Hello viewers, welcome to my channel. ఈ రోజు నేను బాంబినో తో ఈజీగా స్వీట్ ఎలా చేసుకోవాలో చూపిస్తానండి. దీనికి ఎక్కువ టైం పట్టదు, ఎక్కువ ఇంగ్రీడియంట్స్ కూడా అక్కర్లేదు, ప్లస్ చాలా ఈజీగా కూడా అయిపోతుంది. ముందుగా ఒక స్పూన్ నెయ్యి వేసుకొని దాంట్లో 2 కప్పుల బాంబినో వేయించుకోవాలి. ఇలా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఆ తర్వాత దీన్ని తీసి పక్కకు పెట్టుకోవాలి. వేరొక కడాయి తీసుకుని ఒక కప్పు బామినో తీసుకుంటే 5 కప్పుల నీళ్లు మరిగించుకోవాలి. కాస్త నీళ్లు ఎక్కువైనా పర్వాలేదు, ఎందుకంటే ఇవన్నీ మనం వడగట్టేస్తాము. ఇలా నీళ్లు మరిగిన తర్వాత వేయించుకున్న బాంబినో వేసి ఉడకబెట్టుకోవాలి. ఇలా ఉడికిన తర్వాత స్టవ్ ఆర్పేసేసి ఇది స్ట్రెయిన్ చేసుకోవాలి. కొన్ని మళ్ళీ ఇలా వేసేసుకోవాలి. మనం ఒక కప్పు సేమియా తీసుకుంటే 1/2 కప్పు షుగర్ అండి. నేను 2 కప్పులు సేమియా తీసుకున్నాను కాబట్టి 1 కప్పు షుగర్. ఇలా షుగర్ వేసుకుని షుగర్ కరిగేంత వరకు కలుపుతూ ఉండాలి. ఇలా పొడి పొడిగా అయిన తర్వాత ఇలాచి వేసుకుని వేయించిన డ్రై ఫ్రూట్స్ వేసుకోవాలి. డ్రై ఫ్రూట్స్ మీ ఇష్టం అండి, కాజు, బాదాం, పిస్తా, కిస్మిస్ ఏదైనా వేసుకోవచ్చు. ఇవ్వండి, ఇది ఇలా పొడి పొడి లాడుతూ ఉంటుంది, అతుక్కోకుండా ఉంటుంది. ఒకవేళ మనం నెయ్యిలో ఫ్రై చేయకపోతే కనుక అది ముద్ద ముద్దగా అయిపోతుంది. ఇంకొకటి ఏంటంటే, మనం ఉడికిన తర్వాత చల్లనీళ్ళు పోసేయాలి. స్ట్రెయిన్ చేసిన తర్వాత అప్పుడు ఒకదానికొకటి అతుక్కోకుండా ఇలా చక్కగా ఉంటుంది. ఇది 2 రోజులైనా నిలువ ఉంటుంది, టేస్టీగా ఉంటుంది, ఈజీగా అయిపోతుంది. ఇదండి టేస్టీ టేస్టీ బాంబినో స్వీట్. చేసుకోవటానికి ఈజీ, ఎక్కువ టైం పట్టదు, టేస్టీగా కూడా ఉంటుంది. ఎవరైనా కొత్తగా వంట నేర్చుకునే వాళ్ళు కూడా ఈజీగా చేసేయచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్.